కాకినాడ సంజయనగర్లో గల శ్రీ శ్రీ నూకాలమ్మవారి దేవాలయం ఆవరణలో గల కమ్యూనిటీ హాల్లో కాకినాడ మోటార్ లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ కాప సోదరుల కార్తీక వనసమారాధన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో అసోసియేషన్ మాజీ అధ్యక్షులు శ్రీను సభ్యులు కొండమూరి చంద్రశేఖర్లు మాట్లాడుతూ ఇటీవల లారీ ఓనర్స్ అసోసియేషన్ నుంచి తొలగించబడిన మాజీ అధ్యక్షులు దుగ్గన బాబ్జీ అనుచరులు కాపులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బాబ్జీ వెనుక నుండి ఇటువంటి నీచ రాజకీయాలు మానుకుని లారీ ఓనర్స్ అసోసియేషన్ కు సంబంధించిన లెక్కలను బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గోవింద్ శ్రీనివాసరావు రంగా సూరిబాబు చిక్కాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పెద్దల్ని గాని లేకపోతే వీళ్ళ ఇంటికి వెళ్ళి ఫాదర్లు గాని ఎవరినన్నా పెద్దలు గాని అడిగితే లక్ష్మీ మోటార్ కాప్ సంఘం 2007-2005 అందులో ఉన్న వాళ్ళు పాలి కాపులా పెద్ద కాపులా అనే విషయం వీళ్ళు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ఇలాంటి మాటలు మాట్లాడి గొడవలకు దారితీసి ఇవన్నీ కూడా ఇప్పుడు పాలికాప అంటే ఎవరు వస్తారో తెలుసండి? పవన్ కళ్యాణ్ వస్తాడండి పాలికాప. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దగ్గర పాలికార్పొందులు జరుగుతున్నారు. వాళ్ళ దగ్గర వీళ్ళందరూ పాలికాపులు అండి. మమ్మల్ని అనడానికి రాజకీయ మాకు సంబంధం ఏంటండి? మేము మోటార్ పిల్ల కాపులు. మమ్మల్ని పాలికాప అనడానికి సంబంధం ఏంటండి? జనసేన కుర్రాళ్ళు. అసలు జనసేనకి మాకు సంబంధం ఉన్న అవుటర్ సాల్ మా లారీ ఫీల్డ్ లో ఉన్న జనసేన కుర్రాళ్ళు ఏమన్నా అనుకో మేము మాట్లాడుకుంటాం. పాలికాపుతనం అంటే ఎవరండి? వీళ్ళు బాస్ పవన్ కళ్యాణ్, జనసేన బాస్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పాలికాపుతనం చేస్తున్నాడండి. వీళ్ళు పాలికాపుతనం చేస్తున్నారండి. మేము ఎవరి ద్వారా పాలికాపుతనం చేయలేదండి. మరి వీళ్ళు ఇప్పుడు ఎవరైతే దుర్గా నాగరాజు గురించి వీళ్ళు మాట్లాడుతున్నారో మరి ఆయన పాలికాపుతనం చేశాడండి మొన్న దగ్గర. మాకు రెడ్డి గారు కాదు ఎవరైనా సరే ఎమ్మెల్యే వస్తే మేము పని చేయించుకోవాలి. కోరి చేయించుకుంటాం. మేము అందరూ కాపులు అందరూ లారీ ఫీల్డ్ లో యూనిట్ గా ఉన్నాం. ఎవరికైనా యాక్సిడెంట్ అవుద్ది చేయించుకుంటాం. ఆయన దారి తిరిగినంత మాత్రం పాలికాపులు అయిపోతారండి. అది ఏ ఎమ్మెల్యేనే మాకు పని కావాలండి. మరి నిన్నటిదాకా మీరు ఇక్కడ మాతో ఉండేవారు కదా. మీరేమో మొత్తం కొత్త పేరం కింద అమ్మేస్తారా ఇటు మమ్మల్ని అందరినీ మమ్మల్ని పాలికాపులు చేస్తారు ఇవాళ. ఏ మొన్నటిదాకా మేము పాలికాపులు ఆమె మీరు కా మీరు పాలికాపులు అవుతా మేము పాలికాపులం కాదండి. మీరు ఇవాళ జనసేనలోకి వెళ్ళిపోయి బయట కుర్రోళ్ళతోటి మమ్మల్ని అనిపిస్తూ పెట్టండి. ఇదేం దారుణం అండి. దయచేసి ఇలాంటి మాటలు మానుకోమని చెప్పి కోరుకుంటున్నాను. మా కాపులందరూ కూడా మోటార్ పిల్లలు చాలా బాధపడుతున్నాండి ఈ విషయానికి. రేపు వచ్చే పార్టీ ఇది వస్తుందో రాదో తెలదో, నాకు మళ్ళీ ఈ సంవత్సరం ఏమనంటున్నారు, రేపు ఏ పార్టీ వస్తుందో తెలదో, నా పరిస్థితి ఏంటి అంటే పోస్ట్ ఉంటేనే నీ పరిస్థితి. అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు లక్ష్మీ మోటార్ కోఆప్ సంఘం 2005లో మేము స్టార్ట్ చేసామండి. ఒక ఐదుగురు కలిపి స్టార్ట్ చేసాం. అంచెలు కింద అది కాకినాడ శాసించి స్టేజీకి వచ్చిందండి. ఆ లక్ష్మీ మోటార్ కోఆప్ సంఘం స్థాపించినప్పుడు 2006లో వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ మీటింగ్ చేసినప్పుడు మేమందరం కలిపి బయట కుర్రోళ్ళు ఎందుకో మన కుర్రోడు బాబ్జీ ఉన్నాడు కదా అని వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్గా మేము ఎక్కించేవండి. ఆ ఎక్కించిన పాపానికి ఇతను పెట్టిన అల్లర్లకి జిల్లా యూనియన్ ప్రెసిడెంట్ కింద భీమనేని నారాయణరావు గారికి ఇమ్మంటే ఆ పోస్ట్ కూడా నాకు కావాలని ఎవరో చనిపోతే సుసరాలు ఉన్న కుర్రోళ్ళు తాగేసిన కుర్రోళ్ళని కాకేసి అక్కడ 32 ఉంటాయి మాకు 56 సంవత్సరాలు వచ్చాయండి. మేము పడ్డాం తిన్నాం బాధలు. మనుషులు పోయారు బాధలు పడుతున్నాం. మా మోటార్ ఫీల్డ్లో చనిపోయిన వాళ్ళు ఉంటారు. దీని ఈ నిమిత్తం ఈ కాయగూరల బాబ్జీ అన్న వ్యక్తి గొడవలు సృష్టించడానికి మనుషులు శవాల మీద నడిపించుకోవడానికి వెళ్తుంది. ఈ లారీ ఓనర్స్ అసోసియేషన్ వర్కర్స్ యూనియన్ పోస్ట్ చేశాడు నామాల బాబీ చనిపోయిన వెంటనే రిజైన్ చేసిపోయాడు. తర్వాత నేను ఎక్కానండి. లారీ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ చేశాను, జిల్లా యూనియన్ చేశాను, కాకినాడ యూనియన్ ప్రెసిడెంట్ చేశాను. 14 సంవత్సరాలు ఏకదాటిగా చేశాం. ఎప్పుడు నింద కానీ అకౌంట్లు తేడా కానీ లేదండి. ఈ రెడ్డి గారు ఎక్కాక రెడ్డి గారు మరి ఇతను ఏ రకంగా ఎక్కించుకున్నారో తెలదండి. మరి పిల్లి కళ్ళు మూసుకుని పాలు తవ్వుతాడు మావాడు అన్నట్టుగా ఎక్కించేశారు. ఎక్కించేసాక ఇతను యూనియన్ ఆస్తి 2,81,00,000కి ఇప్పుడు